జ్యోతి శేఖర్కి కాల్ చేసి తప్పకుండా రాత్రి వస్తారు కదా అని అడిగింది. ఇప్పటికీ తను ఐదోసారి అడగడం శేఖర్ సరే అని చెప్పాడు. ఆమె కాల్ కట్ చేశాక ఆలోచనలో పడిపోయాడు. ఈరోజు జ్యోతి పుట్టినరోజు. శేఖర్ని భోజనానికి రామని ఇంటికి పిలిచింది. ఆమె శేఖర్ బెస్ట్ ఫ్రెండ్ అయిన వెంకట్రావు భార్య. గత రాత్రి అతని ఫ్రెండ్ ఏదో పనుందని వేరే ఊరు వెళ్ళాడు. ఇంకో 3 రోజుల వరకు రాడు. అందుకే జ్యోతికి తెగ బోర్ కొడుతుందంట. అలాగే ఈరోజు తన పుట్టినరోజు. తన మనసుకు నచ్చిన వారితో ఏకాంతంగా ఆనందంగా గడపడం ఇష్టమంట. ఆ కారణంగా శేఖర్ని తప్ప ఎవరిని ఇంటికి పిలవలేదు. జ్యోతికి 23 ఏళ్ళు ఉంటాయి. అందమైన స్త్రీ, చిలిపిగా చూస్తుంది, అందంగా నవ్వుతుంది, మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది. 5 నెలల క్రితం జ్యోతి బొంతిని మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే ఆ టైంకి అటువైపుగా వెళ్తున్న శేఖర్ రూమ్మేట్ వెంకట్రావు ఆమెను చూసి కాపాడి రూమ్కి తీసుకువచ్చాడు. ఆమె గతం విని ఇద్దరు కృంగిపోయారు. 2 ఏళ్ల క్రితం జ్యోతికి ఒక ఆవిడ మాయమాటలు చెప్పి విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి వ్యభిచార గృహానికి అమ్మేసింది. ఆమె మాటలు విని నమ్మడం వల్ల మొదట్లో మానసికంగా శారీరకంగా చాలా బాధలు పడింది. ఇంకా జీవితానికి లొంగిపోక తప్పలేదు. అలాగే 2 ఏళ్ళు ఇష్టంగా అక్కడుండిపోయింది. కానీ మనసు మాత్రం ప్రతిరోజు వేధిస్తూనే ఉంది. ఇంకా తన మీద తనకే విరక్తి పెరగపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. తనని బ్రతికించినందుకు జ్యోతి తలదించుకొని ఏడుస్తూనే ఉంది. అప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నాడు వెంకట్రావు. జ్యోతిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. అతనికి 30 ఏళ్ళుంటాయి. శేఖర్ లాగా బ్రహ్మచారి. ఇద్దరు ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఒకే గదిలో ఉంటారు. అప్పుడు జ్యోతి, నేను చెడిపోయిన మనిషిని, నేను మీకు సరిపోను, నా మీద జాలి కరుణ చూపించి తొందరపాటు నిర్ణయం తీసుకుంటే సమాజం ముందు దోషిలా నిలబడాలి అంది. ఆ మాటకి వెంకట్రావు అదంతా ట్రాష్ అని కొట్టిపారేశాడు. మన మధ్య వైసభ్యంతరం నీకు లేకపోతే నేను సంతోషంగా ఇల్లాలిగా చేసుకుంటానని దృఢంగా చెప్పాడు. అప్పుడు శేఖర్ అతన్ని పక్కకు తీసుకువెళ్ళి మెల్లగా మాట్లాడుతూ చివాట్లు పెట్టాడు. ఆ అమ్మాయి అందం చూసి టెంప్ట్ అవ్వి గొప్ప మనసున్నట్టు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత జీవితాంతం బాధపడతావన్నాడు. అప్పుడు వెంకట్రావు, ఆమె అందం కంటే ఓ అభాగ్యురాలికి జీవితం ఇవ్వాలి అనే ఆలోచన నా నిర్ణయానికి ఆయుపట్టు, నువ్వింకేమి అభ్యంతరాలు చెప్పకు అంటూ శేఖర్ మాటలు త్రోసేశాడు. శేఖర్ అతని కన్నా 4 ఏళ్ళు చిన్నవాడు అవ్వడం వల్ల అంతకన్నా ఇంకేమీ చెప్పలేకపోయాడు. అన్నవరంలో 3 స్నేహితుల సాక్షిగా పెళ్లి చేశారు. ఒక అపార్ట్మెంట్లో 1 ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. సమాజం వెంకట్రావుని వెక్కిరించింది. జ్యోతి అందాన్ని చూసి అతని స్నేహితులు అసూయ పెంచుకున్నారు. వెంకట్రావు ఇంటికి రావడం అందరూ మానేశారు. అప్పుడప్పుడు శేఖర్ మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. జ్యోతి ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది. శేఖర్తో చనువుగా మెలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేస్తూ ఉండేవాడు. జ్యోతి కొసరికొసరి వడ్డించేది. ఆ సందర్భంగా ఆమె అతన్ని తాకుతూ ఉండేది. అవి అప్పుడు మరో విధంగా అనిపించలేదు. కానీ ఈరోజు ఫోన్ కాల్ తర్వాత అదంతా కావాలని చేస్తుంది అని అనుమానం వస్తుంది. భర్త ఊరిలో లేనప్పుడు పుట్టినరోజు అని చెప్పి ఒక్కడేనే ఇంటికి రామని పిలవడం, మనసుకు నచ్చిన వారితో ఏకాంతంగా గడపాలి అనుకుంటున్నా అని అనడం ఆమె మాటల్లో ఏదో ఆశ కనబడుతుంది. అతని అనుమానానికి కారణం బహుశా ఆ రోజు అతను చూసిన దృశ్యం కూడా అవ్వచ్చు. 4 నెలల క్రితం ఆఫీస్లో స్టాఫ్ అంతా కలిసి ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్లారు. అప్పుడు వెంకట్రావు జ్యోతిని కూడా తీసుకొచ్చాడు. ఆ రోజు నైట్ అందరూ భోజనాలు చేశాక హాల్లో కూర్చున్నారు. తమ తమ టాలెంట్స్ చూపిస్తూ ఆటలతో పాటలతో సందడి చేశారు. శేఖర్ ఆఫీస్ సూపర్వైజర్ ఒంట్లో నలతగా ఉంది అని అతని గదిలోనే ఉండిపోయాడు. కొంత సమయం తర్వాత అతనికి ఎలా ఉంది అని చూడ్డానికి వెళ్తే అక్కడంతా చీకటిగా ఉంది. గదిలోపలికి వెళ్తుంటే ఎవరో స్త్రీ కంగారుగా చీర సర్దుకుంటూ హాల్లోకి కంగారుగా వెళ్ళిపోయింది. ఎవరాని వెనక నుంచి పరీక్షగా చూస్తే ఆమె జ్యోతి అని గుర్తించాడు. జ్యోతి అతని గదిలోకి ఎందుకు వెళ్ళిందా అని ఆశ్చర్యపోతూ గుమ్మం దగ్గరకు వెళ్తే అతని సూపర్వైజర్ చూసి చూడనట్టు తలుపు వేశాడు. అక్కడ ఏమీ జరగనట్టు ప్రోగ్రాంలో కూర్చున్న జ్యోతి వైపు చూసి ఆశ్చర్యం, ఆలోచనలు వచ్చాయి. జ్యోతి గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల తలపోటు మొదలైంది. వరకు సరిగ్గా చేయలేకపోతున్నాడు. మధ్యాహ్నం సెలవు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆలోచిస్తుంటే జ్యోతి గతం, ప్రవర్తన, మాటలు ఏవేవో కొత్త ఆలోచనలు వస్తున్నాయి. పాత జీవితాన్ని ఇంకా మర్చిపోలేకపోతుందా, అందుకే మళ్ళీ టెంప్ట్ అవుతుందా, ఆమె ఆహ్వానాన్ని స్వీకరించాలా వద్దా అన్న ఆలోచన తొలిచేస్తుంది. అందమైన ఆమె రూపం గుర్తుకు వచ్చాక అతని మనసు చలించకపోయింది. అంత అందమైన ఆడది కోరి పిలిస్తే కాదు అనడం మగతనం అనిపించుకోదేమో. బహుశా వెంకట్రావు వయసులో తనకన్నా పెద్దవాడు, ఆమెను ఆనందపరచలేకపోతున్నాడేమో. ఆమె వయసుకు నేను తగినవాడిని అనుకుంటుందేమో. ఆలోచనలు ఇలా వస్తున్నాయి. అతనంతటా అతన్ని స్నేహితుడిని ద్రోహం చేయాలని లేదు. ఆమె కోరి దగ్గర అవుతాను అంటే తప్పేముంది, కాదు అంటే మూర్ఖత్వం అవుతుంది అంటూ మనసుకు నచ్చ చెప్పాడు. రాత్రికి పొందబోయే విందు పొందు తలుచుకుంటే ఒళ్ళు ఆనందంతో తేలిపోతుంది. మధ్యాహ్నం లంచ్ చేసి
కొంచెం సేపు నిద్రపోదామనుకొని మంచం మెక్కాడు. బ్లూ కలర్ శారీలో కనిపించి కనిపించని అందాలతో దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉన్న జ్యోతి చూపులు తిప్పుకోవడం అతని వల్ల కావడం లేదు. కూర్చోమంటే కూర్చున్నాడు. అతని కోసమని స్పెషల్ గా వంటలు చేసింది. కొసరి కొసరి వడ్డిస్తుంటే ఆమె చూపులు బాణాల్లా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. మనోహరమైన నవ్వు అతన్ని మైకంలో తేలిపోతుంటే ఆ ట్రాన్స్ లోనే డిన్నర్ ముగించాడు. భోజనం అయ్యాక రూమ్ లో కూర్చోబెట్టి ఫీల్ ఉన్న సాంగ్ ఒకటి పెట్టి అతని పక్కన కూర్చుంటే అతను ఆపుకోలేక ముద్దులతో ముంచెత్తి ఆమెలో లీనమవ్వాలి అని ప్రయత్నిస్తుంటే ఎందుకో దూరంగా నెట్టేసింది. శేఖర్ ఆ పరిణామానికి కింద పడ్డాడు. కళ్ళు తెరిచి చూస్తే మంచం మీద నుంచి కింద పడ్డాడు. అదంతా కలేనా అని నిరుత్సాహపడ్డ పగటి కల నెరవేరుతుంది అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు. చక్కగా రెడీ అయ్యి మంచి పర్ఫ్యూమ్ పూసుకొని పూలు పళ్ళు పట్టుకొని రాత్రి 7 గంటలకు వెంకట్రావు ఇంటికి వెళ్ళాడు. తలుపు తెరిచిన జ్యోతి వంక రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది. కడిగిన ముత్యంలా మెరిసిపోతుంది. భుజం నిండా చీర కొంగు నిండుగా కప్పుకుంది. శేఖర్ని చూసి మెరిసే కళ్లతో చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. సోఫాలో కూర్చోబెట్టి మ్యూజిక్ కాన్ చేసింది. కబుర్లు చెప్తూ భోజనాల కోసం పదార్థాలు సిద్ధం చేస్తుంది. ఆమె నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు మునిపటిలా ఫ్రీగా ఉండలేకపోతున్నాడు. దానికి కారణం భోజనం తర్వాత జరగబోయే కార్యక్రమం గురించి. అతని పక్కన కూర్చొని డ్రింక్ పోస్తుంటే ఆమె మెడలోని మల్లెల వాసన మత్తెక్కించాయి. డ్రింక్ తాగుతూ ఆమె మాటలకు ఊ ఆ అంటూ జవాబిస్తున్నాడు. అప్పుడు జ్యోతి, ఏంటి రోజు పరజ్ఞానంగా ఉన్నారు, మీ ఫ్రెండ్ లేరనా అని అడిగింది. ఆ మాటకి శేఖర్ ఉలిక్కిపడి తేలుకొని బర్త్డే కేక్ ఎక్కడా అని మాట మార్చాడు. ఆ మాటకి తను నవ్వుతూ వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. మీ ఫ్రెండ్ ఉంటే కేక్ తెచ్చేవారేమో, ఇప్పుడు ఆయనకి దూరం అయ్యాను, కనీసం మనసుకు దగ్గరైన వారితో అయినా పుట్టినరోజు చేసుకోవాలని కోరిక, అందుకే మిమ్మల్ని పిలిచాను అంది. థ్యాంక్స్ అన్నాడు. అప్పుడు తను, మీరెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అడిగింది. అప్పుడు శేఖర్ తడబడుతూ, నీవంత అందగత్త దొరక్క అన్నాడు కొంటెగా. ఆమె నవ్వేసింది. ఆ నవ్వు అతనిలో పూల జల్లు కురిపించింది. అలా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. ఆమె కొసరి కొసరి వడ్డిస్తున్నప్పుడు ఆమె శ్వాస వెచ్చగా తగులుతుంటే అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె బెడ్రూమ్లోకి పిలవడంతో అమృత గడియాలు వచ్చాయనుకుంటూ మనసు ఉరకలు వేస్తుంటే మందలించి లోపలికి వెళ్ళాడు. అప్పుడు జ్యోతి గోడ దగ్గర ఉన్న ఒక ఫ్యామిలీ ఫోటో తెచ్చి చూపిస్తూ, అందులో ఉంది మా అమ్మా నాన్న, పక్కన నుంచింది నా తమ్ముడు, వాళ్ళ గుర్తుగా తెచ్చుకున్న నా సుందర స్వప్నం, కానీ ఆ రోజు నుంచే కుప్పకూలిపోయాయంటూ బాధపడింది. ఆమె కంట్లోంచి నీళ్లు వచ్చాయి. అప్పుడు శేఖర్ తనని ఓదార్చాడు. ఆమె సారీ అంటూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. బీరువాలోంచి వెండి పళ్ళెంతో ఏదో తెచ్చింది. శేఖర్ అదేంటో చూసేలోపు, ఈ రోజు నా పుట్టినరోజు, అలాగే రాఖీ పూర్ణిమ కూడా, అందుకే అన్నయ్యకు రాఖీ కట్టి ఈ అభాగ్యపు చెల్లికి అండగా చేసుకోవాలనిపించింది. ముఖానికి కుంకుమ పెట్టి చేతికి రాఖీ కట్టింది. శేఖర్ శిలా విగ్రహం అయ్యాడు. అది ఊహించని మలుపు. నా మీద జాలితో నాకు కొత్త జీవితాన్ని ఇవ్వాలి అని మెడలో తాళి కట్టిన ఉత్తముడు మీ స్నేహితుడు. ఆ తర్వాత ఎంతో మంది అవమానించారు, నా వల్ల బంధువులను కూడా దూరం చేసుకున్నాడు అని బాధపడుతూ చెప్పింది. నన్నుగా స్వీకరించి స్నేహాన్ని వదలకుండా ప్రేమతో మమ్మల్ని పలకరిస్తూ మా మేలు కోరే వ్యక్తి మీరు, అందుకే మీలో అన్నయ్యను చూసుకుంటున్నా. ఒక సంతాన్నయ్యతో మెలుగుతున్నట్టు మీతో మెలుగుతున్నా. మీ గురించి గొప్పగా చెప్పడమే కాదు, మీ అంత నిజమైన స్నేహితుడు దొరకడం పూర్వజన్మ సుకృతం అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు అని ఆమె మాటలు విని శేఖర్ సిగ్గుతో అతని మీద అతనికే అసహ్యం వేసింది. ఎంత తప్పుగా ఊహించాడు, గతంలో ఆమె చేసిన వృత్తే దానికి కారణమా? అదే ఆలోచనకు ఊపిరి పోసిందా? ఎంత నీచంగా ఆలోచించాడు, పశ్చాత్తాప నరనరాన్ని కొరికేసింది. నన్ను దీవించు అన్నయ్యా అని జ్యోతి కాళ్ళ మీద పడుతుంటే లేవదీసి గుండెలకు హత్తుకున్నాడు. మిమ్మల్ని ఈ రోజు నుంచి అన్నయ్య అని పిలవచ్చా అని అభ్యర్థనగా అడిగింది. శేఖర్ సమాధానంగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఇప్పుడు అతనిలో ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి చెడు ఆలోచన లేదు. ఆమె మాటలతో కన్నీటితో కట్టిన రాఖీతో అతనిలో పాపపు తలంపులు పోయాయి. ఇప్పుడు జ్యోతిలో అందం శరీరంలో పుంపు సొంపులు ఏమీ కనిపించడం లేదు, ప్రేమానురాగాలు కనిపిస్తున్నాయి. అతనికి చెల్లెలు లేదు, ఆమె దేవుడిచ్చని చెల్లెలు అనిపించింది. కొంత సమయం తర్వాత చీర కొనుక్కోమని చేతిలో డబ్బులు పెట్టి బయటికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక అతని కొలి కృష్ణ ఎదురయ్యాడు. ఈ విషయం తెలిసిందా అని మొదలుపెట్టాడు. మన ఆఫీసర్ సూపర్వైజర్ గారి భార్య అతనికి విడాకులు ఇచ్చేసిందంట అని సంతోషంగా అన్నాడు. శేఖర్ నమ్మలేనట్టుగా చూశాడు. అప్పుడు కృష్ణ, నెల క్రితం మనమంతా ఆఫీస్ ట్రిప్కి వెళ్ళాం కదా, అక్కడ సూపర్వైజర్ కళ్ళు జ్యోతి మీద పడ్డాయంట,
అందుకే ఒంట్లో నలతగా ఉందని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయి తన భార్య పిలిచిందని జ్యోతికి కబురు పెట్టాడంట. అది నిజమనుకొని జ్యోతి వెళ్తే తన కోరికని చెప్పాడు. ఆమె ఒప్పుకోకపోతే చీరలాగి బలవంతం చేయబోయాడంట. జ్యోతి అతన్ని త్రోసేసి అక్కడ నుండి పారిపోయింది. ఆ టైంలో సూపర్వైజర్ భార్య వేరే గదిలో ఉందన్న సంగతి తెలియదంట. ఆమె ఆ గదిలోంచి బయటకు వస్తుంటే జ్యోతి చీర పట్టుకు లాగడం, జ్యోతి త్రోసేసి వెళ్ళిపోవడం అంతా చూసిందంట. అంతే, పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులు ఇచ్చేసిందంట అని చెబుతున్నాడు. శేఖర్ ఆ రోజు జ్యోతి అతని గదిలోంచి రావడం చూసి అపార్థం చేసుకున్నాడు. కొన్నిసార్లు చూసేవన్నీ నిజాలు కాదు, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయని అర్థమయ్యింది. జ్యోతి గురించి నీచంగా ఆలోచించినందుకు మనసులో బాధపడ్డాడు. అతన్ని పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడల్లా అతని అమ్మ అడుగుతుంటే శేఖర్ ఏదోటి చెప్పి మాట దాటేస్తూ ఉంటాడు. రేపు అమ్మకి కాల్ చేసి నీకు ఒక కోడల్ని తెచ్చుకోమని చెప్పాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.